ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగుల్లో ఈ ఏడాది కూడా అగ్రస్థానంలో నిలిచేలా పనిచేయాలని సీఎస్ శాంతికుమారి అధికారుల్ని ఆదేశించారు. టాప్ అచీవర్ హోదాను నిలుపుకునేందుకు కృషి చేయాలని కోరారు. ఈఓడీబీ పరిధిలోని వివిధ శాఖలు చేపట్టిన పలు సంస్కరణలపై సీనియర్ అధికారులతో సీఎస్ సమావేశం నిర్వహించారు. జులై నెలాఖరులోగా ఈఓడీబీ కింద చేపట్టాల్సిన సంస్కరణలను త్వరగా పూర్తి చేయాలన్నారు. కొత్త విధానాలకు సంబంధించిన జీవోలు, సర్క్యులర్లు, నోటిఫికేషన్లను నిర్ణీత కాలపరిమితితో జారీ చేయాలని తెలిపారు. అవసరమైన చట్ట సవరణల కోసం సమాచారంతో సిద్దంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది చేపట్టిన 287 సంస్కరణల్లో 39 కొత్తవి కాగా మరో 60 పాత విధానాలకు మార్పులు చేశామన్నారు. 188 పాత సంస్కరణలే కొనసాగిస్తున్నట్లు అధికారులు వివరించారు. ఆన్లైన్ వ్యవస్థను వేగవంతం చేయాలని, డాష్బోర్డ్ సేవా సమాచారాన్ని ఆధునికీకరించాలని సీఎస్ ఆదేశించారు. ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకోవాలని, జిల్లా స్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని శాంతికుమారి తెలిపారు.